नमस्ते वेलकम टू स्पॉटलाइट पब्स लो ड्रग्स अन्नवी ICU एलुकल मादिरिवे पट्टुकुन्नप्पुडु हड़ावड़ी आ तर्वात अंता शेरा मामूले एलुकलु पोयेवी कावु इटु पब्स लो ड्रग्स पोयेवी कावु इप्पुडु फुडिंग अंड मिंक पब व्यवहारं कूडा इलागे उंटुंदा अन्न अनुमानालु तेरपैकि वस्तुन्नायि ओकप्पुडु हैदराबाद ड्रग्स फ्री सिटीगा उंडेदि कानी ई 10-15 एळ्ळलो सीन मोत्तं मारिपोयिंदि गंजाई दग्गर नुंचि कोकैन वरकु అన్ని అంగట్లో సరుకుల మాదిరిగా దొరుకుతున్నాయి ఈజీగా సప్లై అవుతున్నాయి సంపన్నులు వివిఐపిల కుటుంబాల్లో ఈ డ్రగ్స్ సంస్కృతి విపరీతంగా పెరుగుతోంది లేటెస్ట్ గా ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ గుర్తించిన కేసును ఏం చేస్తారో అన్న ఉత్కంఠ ఉంది ఎందుకంటే పెద్ద తలకాయలు దొరికిన ప్రతి సందర్భంలో కేసులు నీరుగారిపోయాయన్న ఆరోపణలు ఉన్నాయి అసలు సిటీలో డ్రగ్స్ కల్చర్ ఏ స్థాయికి చేరింది డ్రగ్స్ తో వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి డ్రగ్ కల్చర్ కు చెక్ పెట్టే ప్రయత్నాలు ఎంతవరకు జరుగుతున్నాయన్నది ఇవాల్ట స్పాట్ లైట్ లో చూద్దాం హైదరాబాద్ లో చాలా వీకెండ్ పార్టీల్లో డ్రగ్స్ మూలాలు ఉంటున్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది అయితే అన్ని పార్టీల్లో సరైన తనిఖీలు లేకపోవడంతో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి లేటెస్ట్ గా బంజారా హిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఘటనలో 148 మందిని విచారించారు పోలీసులు బంజారా హిల్స్ లోని బ్రాండ్స్ అండ్ బ్లూ 5 స్టార్ హోటల్ పోలీస్ స్టేషన్ కు చాలా దగ్గరలోనే హోటల్ ఉంటుంది అందులో ఫుడింగ్ అండ్ మింక్ అనే పబ్ ఉంది అక్కడ వీక్ డేస్ సహా వీకెండ్స్ లో పార్టీలు హోరెత్తుతుంటాయి వీకెండ్ వచ్చిందంటే మరింత జోరు పెరుగుతుంది హోరెత్తే డీజే శబ్దాలు టైం లిమిట్ దాటిన పబ్ నిర్వహణ ఇలాంటి ఉల్లంఘనలు కామన్ అన్న ఆరోపణలు ఉన్నాయి బంజారా హిల్స్ లో చాలా మంది ఇలాంటి వాటిపై కంప్లైంట్స్ కూడా చేశారు అయితే ఇన్నాళ్ళు చూసి చూడనట్లు వదిలేశారన్న విమర్శలు ఉన్నాయి లేటెస్ట్ గా పబ్పై టాస్క్ ఫోర్స్ పోలీసుల అటాక్ తో సీన్ ఒక్కసారిగా మారిపోయింది అక్కడ మత్తు పదార్థాలు దొరకడం 148 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపి వదిలేయటం చకచక జరిగిపోయాయి ఇందులో ప్రముఖుల పిల్లలు ఉండటంతో ఇష్యూ మరింత సంచలనంగా మారింది ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో వచ్చిన వారంతా డ్రగ్స్ తీసుకోలేదని కొందరే తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అసలు డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎవరెవరు వినియోగించారన్నది పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తేలనుంది స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు చాన్నాళ్ళుగా ఈ పబ్ లో రేవ్ పార్టీలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నా స్థానిక పోలీసులు చూసి చూడనట్లు వదిలేయటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారని చెబుతున్నారు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజగుట్ట టాస్క్ ఫోర్స్ విభాగాలకు చెందిన ఇద్దరు ఏసీపీలు 5గురు సీఐలు 100 మందికి పైగా సిబ్బంది ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఆపరేషన్ లోకి దిగారు మొదట కొందరు కానిస్టేబుళ్లను మఫ్టీలో లోపలికి పంపారు అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఇద్దరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు తీసుకుని పబ్ లోకి వచ్చారని వాటిని పొట్లాలుగా మార్చి చీకట్లోనే కొందరు చేతికిచ్చినట్లుగా చెప్తున్నారు పోలీసులు ఒక్కసారిగా లోపలికి రావడంతో డ్రగ్స్ ప్యాకెట్లను కింద పడేసినట్లు గుర్తించారు పబ్ లో దొరికిన వాటిలో ఎల్ఎస్డి బ్లాడ్ ఎండిఎంఏ హెరాయిన్ ఉన్నట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు నిజానికి చాలా మంది పబ్ లో జరిగే వీకెండ్ పార్టీకనే వచ్చిన అక్కడ డ్రగ్స్ దొరకడంతో ఆ సమయంలో ఉన్న అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎవరెవరు మత్తు పదార్థాలు వాడారన్నది నిర్ధారణ కాలేదు డ్రగ్స్ తీసుకున్న వారి శరీరంలో కొద్ది రోజుల పాటు వాటి ఆనవాళ్లు ఉంటాయి అనుమానం ఉన్న వారిలో రక్త పరీక్షలు ఇతర డ్రగ్స్ నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉంటున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది అయితే కొందరు సరైన తనిఖీలు చేయకపోవడంతో ఇలాంటి పార్టీలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా చెబుతున్నారు అందుకే బంజారా హిల్స్ పబ్ పై ఉన్నతాధికారుల నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల టీం డకై ఆపరేషన్ నిర్వహించిందంటున్నారు బంజారా హిల్స్ ఎస్సీపీ సుదర్శన్ ఇన్స్పెక్టర్ శివచంద్ర విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండటంపై నగర సిపి సివి ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన్ను సస్పెండ్ చేశారు ఎస్సీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో ఇచ్చారు ఫుడింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు మేనేజర్ అనిల్ కుమార్ అభిషేక్ ఉప్పాల అర్జున్ వీరమాచినేనిలపై కేసు నమోదు చేసి అనిల్ కుమార్ అభిషేక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు దాడులు చేసిన పబ్ లోకి వెళ్లాలంటే ముందుగా యాప్ లో పేర్లు నమోదు చేసుకోవాలి పరిశీలించాక ఒక్కొక్కరికి ఒక్కో కోడ్ నెంబర్ కేటాయిస్తారు
అది నమోదు చేస్తేనే లోపలికి అనుమతిస్తారు. మత్తు పదార్థాలు అవసరమైన వారి కోసం ప్రత్యేకంగా మరో యాప్ ఉన్నట్లుగా చెబుతున్నారు. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ వారు 24 గంటలు మద్యం విక్రయించేందుకు అనుమతి ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. 148 మందిని అదుపులోకి తీసుకున్నామని సౌత్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. వీరిలో 20 మంది పబ్ సిబ్బంది ఉన్నారన్నారు. 5 గ్రాముల కోకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పబ్ లో ఎంట్రీ కోసం పెట్టిన యాప్ లో 250 మంది పేర్లు రిజిస్టర్ అయి ఉన్నాయన్నారు. డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయన్న కోణంలో ఆరా తీస్తున్నామని చెప్పారు. ఇది రెగ్యులర్ గా జరిగే పార్టీ కాదని, పక్కా ఆర్గనైజ్డ్ పార్టీ అని చెప్పారు డీసీపీ. ముగ్గురుపై ఎన్డీపీఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. పట్టుబడ్డ ఇద్దరికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మేము అనుమానిస్తున్నాము. ఆ టెక్స్చర్ ఇవన్నీ చూస్తే మా క్లూస్ టీము ఆ కొకైన్ అని అది చెప్పడం జరిగింది. కంప్లీట్ ఆ బడ్స్ కానీ నార్మల్ స్మోకింగ్ బడ్స్ ఏదైతే ఉందో అవి అన్నీ సీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి డేటా అనాలిసిస్ వాళ్ళ దగ్గర నుంచి ట్యాబ్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ సోర్స్ ఆఫ్ ది డ్రగ్ ఎక్కడ నుంచి అన్నది ఈ జిఎం కోఆపరేట్ చేయట్లేదు. ఎక్కడి నుంచి వచ్చిందని నాకు తెలియదని ఆయన చెప్తున్నారు. అలాగే సోర్స్ అండ్ ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు అన్నది మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లు తెలుస్తుంది. కస్టమర్స్ కన్స్యూమ్ చేశారా లేదా అన్నది మనకి తెలియదు కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. ఎంతమంది కన్స్యూమ్ చేసినా కూడా మాకు సమాచారం వచ్చిన వెంటనే వీ విల్ ఇన్వాల్వ్ దమ్. పబ్ ఈవెంట్ లో నిహారిక ఉండటంపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. నిహారిక ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దన్నారు. నిహారిక తప్పు చేయలేదని పోలీసులే చెప్పారన్నారు నాగబాబు. రాడిసన్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. ఫ్యామిలీతో పబ్ కు వెళ్లానన్నారు సింగర్ రాహుల్ సిప్పిల్గంజ్. డ్రగ్స్ గురించి తనకి ఏమీ తెలియదన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న తాను డ్రగ్స్ ఎలా తీసుకుంటానన్నారు రాహుల్. జరగడం నా రైడ్ జరిగినప్పుడు మనం ఉండడం నా బ్యాట్ లాక్ అత్తేసరి అంతకించి ఏమీ లేదు. ఇక్కడ నాకు డ్రగ్స్కి ఎటువంటి సంబంధం లేదు. మా టేబుల్ మీద మేముండే అండ్ పక్క టేబుల్ మనకి ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తాం సార్? మనం మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చినాం, మనం ఉన్నాం, మనం మన పార్టీ చేసుకొని మనం వెళ్ళిపోతాం అంతే. 148 మంది ఈవెంట్ లో పాల్గొన్నట్లు తమ దగ్గర లిస్ట్ ఉందన్నారు డీసీపీ. వాళ్ళందరూ నిందితులుగా నిర్ధారణ కాలేదు కాబట్టి వివరాలు బయటకు చెప్పలేమన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని ఒకవైపు ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇంకోవైపు ఈ వ్యవస్థ చాలా పెద్ద ఎత్తున వేళ్లూనుకుపోయిందన్న వాదన పెరుగుతోంది. ఎందుకంటే డ్రగ్స్ కు బానిసై ఇటీవలే ఓ స్టూడెంట్ చనిపోవడం, అలాగే డ్రగ్స్ అమ్ముతూ ఐటీ ఉద్యోగిని దొరకడం, ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఎక్కడ తనిఖీలు చేపట్టినా అక్కడ డ్రగ్స్ మూలాలు బయటపడుతుండడం కీలకంగా మారింది. గంజాయి, కొకైన్, హ్యాష్ ఆయిల్, ఎల్ఎస్డి బ్లాట్, ఎండిఎంఏ, హెరాయిన్ పేర్లేవైనా అన్ని రకాల మత్తు పదార్థాలు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. బడాబాబులు తిరిగే పబ్ల వైపు పోలీసుల నిఘా తక్కువగా ఉండడంతో అక్కడ జరిగే పార్టీలో డ్రగ్స్ కామన్ గా వినియోగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లేటెస్ట్ గా ఫుడింగ్ మింక్ పబ్ ఘటనే ఇందుకు నిదర్శనం అంటున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగడంతో అక్కడి గుట్టు రట్టైందని చెబుతున్నారు. పబ్ లో పలువురు మైనర్లను కూడా గుర్తించారు పోలీసులు. 24 గంటల పాటు లిక్కర్ సరఫరాపై అనుమతి లేకపోయినా లేట్ నైట్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తించారు. మైనర్లకు అనుమతి లేకపోయినా వారికి కూడా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. సిటీలో దొరికింది ఇదొక్క పబ్ మాత్రమే. ఇప్పటికే చాలా పబ్స్ లో డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఘటనలు గతంలో వెలుగు చూశాయి. అయితే డ్రగ్స్ కేసుల్లో ప్రముఖులు దొరికిన ప్రతి సందర్భంలో అప్పటికప్పుడు హడావిడి కొనసాగడం, ఆ తర్వాత చల్లబడడం కామన్ గా మారుతూ వస్తోంది. పెద్ద పెద్ద పబ్స్ లో వెళ్లి డ్రగ్స్ తీసుకునే వారికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ పెద్ద ఎత్తున ఉంటోందన్న విమర్శలున్నాయి. మరోవైపు సిటీలోకి డ్రగ్స్ సరఫరా రెగ్యులర్ గా జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ చెకింగ్స్ చేసినా ఎక్కడో చోట మత్తు పదార్థాలు కామన్ గా పట్టుబడుతున్నాయి. ఇటీవలే పలువురు బీటెక్ స్టూడెంట్స్ డ్రగ్స్ కు బానిసగా మారిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఇటీవలే ఒక స్టూడెంట్ చనిపోవడంతో సిటీలో డ్రగ్స్ కు బానిసై చనిపోయిన తొలి కేసుగా సంచలనంగా మారింది. హైదరాబాద్ కు డ్రగ్స్ రకరకాల రూపాల్లో వస్తున్నట్లు అనుమానాలున్నాయి. గోవా సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి సప్లై జరుగుతున్నట్లు చెబుతున్నారు.
డ్రగ్స్ కు బానిసైన వారి సంఖ్య రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. డ్రగ్ కల్చర్ తో చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా యూత్ ఎక్కువగా డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు గంజాయి, కొకైన్, ఎల్ఎస్డి వంటి వాటిని తీసుకుంటున్నారు. రకరకాల నెట్వర్క్ల ద్వారా అవి సులువుగా జనం చేతికి చేరుతున్నాయి. డ్రగ్స్ సరఫరాపై కేటుగాళ్లు ఎప్పటికప్పుడు రూట్లు మారుస్తున్నారు. చెకింగ్స్ ఎక్కువన్న ప్రాంతాల నుంచి వస్తే నిఘా పెరుగుతున్నట్లు గుర్తించి రూట్ మార్చేస్తున్నారు. లేటెస్ట్ గా రకరకాల ప్రాంతాల్లో తనిఖీల్లో మత్తు పదార్థాలు తరలిస్తూ దొరికిన వారిని ఆరా తీయగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా, బెంగళూరు, ముంబైల నుంచి కొకైన్, హెరాయిన్, ఓపీఎం వంటి డ్రగ్స్ ను సిటీకి తీసుకొచ్చి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సెలబ్రిటీలకు అమ్మేవారు. తాజాగా బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయంటున్నారు. బెంగాల్ నుంచి హెరాయిన్, పంజాబ్ నుంచి పాపిస్ట్రా కాన్సన్ట్రేట్ డ్రగ్స్ ను నగరానికి తీసుకొస్తూ పలువురు స్మగ్లర్లు ఇటీవలే రాచకొండ పోలీసులకు దొరికారు. ఫిబ్రవరి 18న హెరాయిన్ ను బెంగాల్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న నలుగురు అంతరాష్ట్ర నిందితులను మల్లాపూర్ క్రాస్ రోడ్స్ లో స్పెషల్ ఆపరేషన్ టీం పట్టుకుంది. వీరి నుంచి 16 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 31న పాపిస్ట్రా కాన్సన్ట్రేట్ డ్రగ్ ను పంజాబ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న ఇద్దరు నిందితులను తీసరా శామీర్పేట్ రోడ్ లో ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. 900 గ్రాముల పాపిస్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు చేస్తే ఇలాంటివి ఎన్నో బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఆవేశంతోనూ ఆనందం కోసమో మొదలవుతున్న డ్రగ్స్ అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది. ఆ తర్వాత వారి భవిష్యత్తునే కబలిస్తోంది. వారి జీవితాలను పాడు చేసుకోవడమే కాదు, మత్తులో వాహనాలు నడిపి ఇతరుల మరణానికి కారణమవుతున్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్, మారిచువానా, మార్ఫిన్, చెరస్ వంటివన్నీ మత్తు పదార్థాలే. డ్రగ్స్ తీసుకున్న వారిలో మైకం మరో లోకంలో ఉన్నట్లుగా ఉంటుంది. దీన్ని సైంటిఫిక్ భాషలో యుఫోరియాగా చెబుతుంటారు. ఒకసారి అలాంటి భావనకు అలవాటైన వ్యక్తి మళ్లీ మళ్లీ అలాగే ఊహల్లో ఉండాలని అనుకుంటారు. సంపన్న కుటుంబాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరుగుతోంది. ఖరీదైన డ్రగ్స్ ను సంపన్నులు పెద్ద మొత్తంలో కొంటున్నారు, బానిసగా మారిపోతున్నారు. డ్రగ్స్ వాడకంతో మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. వ్యసనంగా మారిన డ్రగ్స్ యువత ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం చూపుతున్నాయి. రెగ్యులర్ గా ముక్కు నుంచి నీరు కారడం, గొంతుల్లో పుండ్లు, బొంగురు పోవడం, చర్మంపై దద్దుర్లు, సిరలు దెబ్బతినడం, నిద్రలేమి, అతినిద్ర వంటి సమస్యలు రావడం, పళ్ళు పాడైపోవడం, గుండెపోటు, వాల్వులకు ఇన్ఫెక్షన్లు, రక్త కఫం, ఆయాసం, ఉబ్బసం, నిమోనియా వంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని, డ్రగ్స్ తో రక్తనాళాలు వ్యాకోచించి మెదడులో రక్తస్రావం అవుతోందని, ఇది ప్రాణాలకు ప్రమాదకరమని అంటున్నారు. డ్రగ్స్ వాడకంతో మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు పెరిగి తమ పనులను సక్రమంగా చేసుకోలేని స్థితికి బాధితులు చేరుకుంటారు. డ్రగ్స్ కు బానిస అవ్వడం అంటే మరణానికి దగ్గరైనట్లే అని డాక్టర్లు అంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకుండా కఠినంగా వ్యవహరించాలని ఒకవైపు సీఎం అంటున్నారు, ఇంకోవైపు చూస్తే వీటికి అడ్డు అదుపు ఉండడం లేదు. పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోనే పబ్బుల్లో యథేచ్ఛగా మత్తు పదార్థాల వినియోగం జరుగుతోంది. ప్రముఖుల పిల్లలు పట్టుబడితే కేసు పక్కదారి పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలంటున్నారు సీఎం కేసీఆర్. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలంటున్నారు. 1000 మంది సిబ్బందిని పెట్టైనా సరే డ్రగ్స్ వ్యవహారాలకు చెక్ పెట్టాలని ఇటీవలే ఆదేశించారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ హైదరాబాద్ లో పని కూడా మొదలు పెట్టాయి. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటి వారినైనా వెనక్కు తగ్గొద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే వారిని కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫార్సులను తిరస్కరించాలని ఆదేశించారు. డ్రగ్స్ కంట్రోల్ కోసం స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్నారో అవి తెలుసుకుని రావాలని సీఎం సూచించారు. డ్రగ్స్ ను కఠినంగా కంట్రోల్ చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించి రావాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో మత్తు పదార్థాలను కంట్రోల్ చేస్తున్న అధికారులను పిలిపించి వారితో ట్రైనింగ్ తీసుకోవాలని ఇటీవలే సూచనలు చేశారు.
సీన్ కట్ చేస్తే డ్రగ్స్ కంట్రోల్ విషయంలో అనుకున్నంత ముందడుగు పడటం లేదన్న వాదన వినిపిస్తోంది. సంపన్న వ్యక్తులు, వివిఐపిల సంతానం ఇలాంటి డ్రగ్స్ వ్యవహారాల్లో దొరకగానే కేసు నీరుగారిపోతుందన్న విమర్శలున్నాయి. బంజరా హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి చోట్ల ఏ సంచలన ఘటన జరిగినా పెద్దోళ్లను వదిలేయడం, చిన్నోళ్లను ఇరికించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. డ్రగ్స్ అయినా యాక్సిడెంట్ అయినా పెద్దవాళ్లున్నారంటే కేసు డీల్ అయిపోతుందన్న టాక్ ఉంది. సినీ ఇండస్ట్రీ డ్రగ్ కేసు సీరియల్ మాదిరిగా సాగుతోంది. అలాగే జూబ్లీ హిల్స్ పేకాట కేసులో ప్రజాప్రతినిధులు ఉన్నారన్న ఆరోపణలొచ్చాయి. ఆ ఇష్యూ అడ్రస్ లేకుండా పోయింది. ఇటీవలే జూబ్లీ హిల్స్ యాక్సిడెంట్ కేసులో ఎమ్మెల్యే కొడుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఆ కేసులో పోలీసుల చర్యలు ఏమయ్యాయన్న ప్రశ్నలు సామాన్య జనంలో ఉన్నాయి. రాడిసన్ బ్లూ హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్బుపై వ్యూహాత్మకంగానే రైడ్ జరిగినట్టు తెలుస్తోంది. సినీ డ్రగ్ కేసులో డేటా ఇవ్వట్లేదని ఈడీ ఇప్పటికే సర్కార్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. దీంతో ధిక్కరణ తప్పించుకోవడానికి కేసు విచారణ వచ్చే ఒకరోజు ముందు సర్కార్ డేటా ఇచ్చింది. సినీ డ్రగ్ కేసులో సర్కార్పై చాలా విమర్శలొచ్చాయి. ఈడీ ఎంక్వైరీకి ఎక్సైజ్ శాఖ సహకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. డ్రగ్ కేసుల్లో ఆరోపణల్ని తప్పించుకోవడం కోసం సిఐ సస్పెన్షన్, ఏసీపీకి చార్జ్ మెమో ఇచ్చారన్న వాదన ఉంది. సర్కార్ వెంటనే చర్యలు తీసుకుందని చెప్పుకునేందుకే అధికారులపై చర్యలు తీసుకున్నట్లు విమర్శలొస్తున్నాయి. డ్రగ్స్ కు చెక్ పెట్టే విషయంలో మొదటి నుంచి నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సీఎం రివ్యూ మీటింగ్ లోనూ, సీఎంఓ ప్రెస్ నోట్లలోనూ గంజాయి, గుడుంబాను అరికడతామని, గంజాయి పండించే వారికి రైతు బంద్ ఇవ్వబోమనడం వంటి అలర్ట్స్ చేస్తూ వచ్చారు. అయితే చాలా ఆలస్యంగా డ్రగ్స్ పై కళ్లు తెరిచారన్న వాదన ఉంది. ఎందుకంటే అన్ని రకాల మత్తు పదార్థాలు సిటీలో సులువుగా దొరుకుతున్నాయి. వీటిపై రిపోర్ట్లు ఉన్నా ఇన్నాళ్లు చూసి చూడనట్లు వదిలేశారన్న ఆరోపణలున్నాయి. హైదరాబాద్ సిటీలో ఏ వీకెండ్ పార్టీలో చూసినా మత్తు పదార్థాల జోరు ఉందన్న వాదన ఉంది. ఇలాంటి సందర్భాల్లో కొందరు పోలీసులు తనిఖీలే చేయకపోవడం, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పబ్ల జోలికి ఇన్నాళ్లు వెళ్లకపోవడం, సడన్ గా ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులతో దాడి చేయడం, పైగా పబ్లోకి వచ్చిన వారి లిస్టు విషయంలోనూ రకరకాల ప్రచారాలు, ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. డ్రగ్స్ తీసుకుంటున్న వారి లిస్ట్ ఇస్తానని, వారందరిని అరెస్టు చేసే దమ్ముందా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలంటున్నారు. డ్రగ్స్ కొనేవారిని, అమ్మేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ కు హైదరాబాద్ హబ్ గా మారిందని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ పబ్బులు పెట్టి డ్రగ్స్ అమ్ముతున్నారని మండిపడుతున్నారు. టీఆర్ఎస్ బడాబాబులే పబ్బులు నడుపుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. విశ్వనగరం కాస్త ఇవాళ డ్రగ్ నగరంగా మారిపోయిన పరిస్థితి. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఇవాళ గ్రేటర్ డ్రగ్స్ హబ్ గా మారింది. దీనికి ముమ్మాటికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సందుకు ఒక పబ్ లెక్క ఇవాళ మార్చినటువంటి ఒక చరిత్ర ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనేది. ఎక్కడ పడితే అక్కడ పబ్బులు పెట్టి ఆ పబ్బులలో ఇవాళ డ్రగ్లు అమ్మేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇవాళ వచ్చిందంటే సిగ్గు సిగ్గు. మొత్తంగా డ్రగ్స్ ను నిజంగానే కంట్రోల్ చేయాలంటే అమ్మే వాళ్లను, తీసుకునే వాళ్లపై చర్యలు కఠినంగా ఉండాలంటున్నారు. వీధికో బారు, పబ్బుకు అనుమతిచ్చి డ్రగ్స్ నియంత్రణ అంటే ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో సంపన్నులే పట్టుబడతారని, వారంతా పలుకుబడితో తప్పించుకుంటారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి కేసులన్నీ నీరుగారిపోతాయన్న వాదనలున్నాయి. మరి లేటెస్ట్ గా ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో ఏం జరుగుతుందో చూడాలి. గల్లీకో పబ్తో ఎక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు సప్లై అవుతున్నాయన్న విషయం కనిపెట్టడం కష్టమే. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో చాలామంది మత్తులో యాక్సిడెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి వివిఐపి కేసుల్లో పోలీసుల దర్యాప్తుపైనే అందరిలో అనుమానాలుంటున్నాయి. ఇప్పుడు ఈ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో ఏం జరుగుతుందో చూడాలి. ఇది వాళ్ళ స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.